అందరికీ నమస్కారం. నిన్న మంత్రి కేటీఆర్ గారు తెలంగాణలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గురించి అలా మాట్లాడుతున్నారంటే ఎక్కడో చిన్న బాధ. ఎందుకంటే నిజమే కదా, ఆయన మాటల్లో నేను తప్పు పట్టట్లేదు, ఆయన మాట నిజమే. ఎందుకంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు హయాంలో అభివృద్ధి చెందిన హైదరాబాద్ని వాళ్ళు నిలబెట్టుకోగలిగారు. నిలబెట్టుకొని దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లటంలో వారి కార్యాచరణ రూపొందించుకున్నారు, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు కూడా చేసిన అభివృద్ధిని బంగారుపల్లెంలో తీసుకొచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి చేతులు పెట్టినప్పటికీ కూడా దాన్ని భ్రష్టు పట్టించడమే ధ్యేయంగా ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం చూసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే మొత్తాన్ని నేల కొరిగిపోయింది. అంటే అభివృద్ధిలో శూన్యం. సంక్షేమం ఇస్తున్నామని చెప్పి బిస్కెట్లు ఇస్తున్నాడు ఇస్తున్నారు తప్పించి అందరికీ సంక్షేమం అందే పరిస్థితుల్లో కూడా లేదు. ఇటువంటి సందర్భంలో కేటీఆర్ వ్యాఖ్యలను వాళ్ళు పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా తీసుకొని ఎవరో పర్యాటక శాఖ మంత్రి ఆవిడ మాట్లాడుతూ కేటీఆర్ గారిని ఆహ్వానిస్తున్నాము, సో మా ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మేము చూపిస్తామంటే నాకు అర్థం కాలేదు. ఏంటంటే అభివృద్ధి చూపిస్తుందా ఆవిడ, అఘాయిత్యాలు చూపిస్తుందా కేటీఆర్ గారిని తీసుకొచ్చి? మహిళల మీద 800 మందికి పైగా అఘాయిత్యాలు జరుగుతుంటే అఘాయిత్యాలు చూపించడానికి కేటీఆర్ గారికి ఆహ్వానం అందిద్దా? ఈ రోజు వరకు ఒక కంకర ముక్క కానీ ఒక సిమెంట్ రోడ్డు కానీ వెయ్యలేని స్థితిలో ఉన్న రోడ్లు చూపించడానికి కేటీఆర్ గారిని తీసుకొస్తుందా? విశాఖపట్నంలో ఉక్కుకి కూడా అమ్మేయడానికి కేంద్రానికి సహకరిస్తున్నామని చెప్పడానికి కేటీఆర్ గారిని తీసుకొస్తుందా? మద్యం అమ్మకాల పేరుతో కోట్లు కోట్లు వేల కోట్లు దోచేస్తున్నామని చెప్పి చూపించడానికి ఈరోజు కేటీఆర్ గారిని తీసుకురావడానికి ఆహ్వానం పలికిందా? ఇంకొక విషయం ఏంటంటే నాటు సారా ప్రబలిపోయి చిన్న చిన్న కుటుంబాల్లో తండ్రులను కోల్పోయి తాలిబొట్లు తెగిపోతున్న మహిళలను చూపించడానికి ఈరోజు కేటీఆర్ గారిని తీసుకొస్తానంటుందా? అంటే పెరిగిపోతున్న ధరలకి విపరీతంగా ఇబ్బంది పడుతున్న సామాన్యమైన ప్రజలను చూపించడానికి ఈరోజు కేటీఆర్ గారిని తీసుకొచ్చి ఆహ్వానం పలికిందా? కేటీఆర్ గారికి ఆహ్వానం పలికిందా? ఆగిపోయిన అమరావతిని చూపించడానిక ఈరోజు ఆహ్వానం పలికింది? రాని పరిశ్రమలను చూపించడానిక ఈరోజు ఆహ్వానం పలుకుతుంది? అదానీ గ్రూప్స్ హైదరాబాద్ ఎలా తీసుకెళ్లిపోయారు, ఇక ఇక్కడే కట్టాలి అదానీ గ్రూప్ కానీ మీకు ఇచ్చేసామని చూపించడానికి ఈరోజు లులు గ్రూప్, లులుకి సంబంధించిన సంస్థ, అదానీకి సంబంధించిన పరిశ్రమలు ఇవన్నీ కూడా హైదరాబాద్ ఎలా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మేము ఎలా తోసేసాం బయటకు చూపించడానికి ఈరోజు కేటీఆర్ గారిని ఆవిడ ఆహ్వానిస్తుందా? అంటే ఓవరాల్గా ప్రజలు పడే ఇబ్బందులను చూపించడానిక ఇంకా చాలా ఉన్నాయి. ఒక పక్క ధరలు పెరిగిపోయి ప్రజలు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతూ, ఇంకొకటి చెత్త పన్ను ఎలా వేయాలి, నీటి మీద పన్ను ఎలా వేయాలి, అంటే ప్రజల్ని ఎలా పన్ను రూపంలో దోచుకోవాలి, ఇవన్నీ చూపించడానికి ఈరోజు కేటీఆర్ గారికి ఆహ్వానం పలికినట్టుంది టూరిజం శాఖ మంత్రి. నాకు అర్థం కానిది ఏంటంటే టూరిజం కూడా మొత్తం మునిగిపోయింది, ఈరోజు అభివృద్ధి మునిగిపోయింది. ఇవన్నీ చూపించడానికి కేటీఆర్ గారు ఆహ్వానం పలుకుతుంది. సిగ్గుందా నాకు అర్థం కావట్లా. ఎందుకంటే కేటీఆర్ గారు మాట్లాడారంటే అందులో నిజ నిజాలు ఎంత ఉన్నాయి, మనం ఇంకా ఏం చేయాలని చూపించడం అనేసి ఒక్కొక్కరు ఇంకొక మాట అన్నారు. పక్క రాష్ట్రాలట ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంట. ఎస్, నిజంగానే పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాయి. ఎందుకో తెలుసా, 3 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డిని భరించారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఇంకా 2 సంవత్సరాలు భరించగలరా, ఇంత ఓర్పు ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అని చెప్పి మాత్రం ఇతర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంతే తప్పించి మీరు చేసే అభివృద్ధికో, మీరు ఇచ్చేసే సంక్షేమానికో, మీరు తీసుకొచ్చేసిన జాబ్స్కో ఎవ్వరు కూడా చూడట్లేదు. ఒక్కసారి మాట్లాడేటప్పుడు కొంచెం సెన్స్తో మాట్లాడితే ప్రజలు కూడా అర్థమైంది.